हाय अंडी, वन्स अगेन अंदर की आई विश यू ए वेरी हैप्पी एंड प्रॉस्परस न्यू ईयर। मन चैनल गुरिंची ओक चिन्ना स्मॉल अपडेट, अदेंटंटे नेनु चैतन्य तेलुगु चैनल नी सिंपली चैतूगा चेंज चेसानु। सो इप्पटि नुंची मन चैनल नेम वच्चेसी सिंपली चैतू। ఈరోజు వీడియోలో ఒక హెల్దీ అండ్ ఫిల్లింగ్ బ్రేక్ఫాస్ట్ స్మూతీ, యాపిల్ బనానా స్మూతీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం। ఈ యాపిల్ బనానా స్మూతీ ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఒక యాపిల్ మరియు ఒక బనానాని తీసుకున్నాను, ఇంకా ఒక 2 ఆరెంజెస్ని ఇలా జ్యూస్ లాగా చేసుకొని తీసుకున్నాను। ఇంకా వేయించిన పల్లీలు ఒక 2 టేబుల్ స్పూన్స్, ఒక స్పూన్ చియా సీడ్స్, ఒక స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్, ఇంకా ఒక 1/2 టేబుల్ స్పూన్ సిన్నామన్ స్టిక్ పౌడర్ చెక్క పొడిని తీసుకోవాలి। ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని బనానా మరియు యాపిల్ పీసెస్ ని యాడ్ చేసుకోవాలి। తర్వాత ఆరెంజ్ జ్యూస్ ని యాడ్ చేసుకోవాలి। నేను ఇక్కడ ఒక 2 ఆరెంజెస్ ని తీసుకున్నాను। ఇక్కడ ఆరెంజ్ జ్యూస్ బదులు మీరు బాదం మిల్క్ ని కూడా తీసుకోవచ్చు। ఇప్పుడు దీనికి నేను ఒక 2 టేబుల్ స్పూన్ వేయించిన పల్లీలను యాడ్ చేస్తున్నాను। మీరు దీని బదులు పీనట్ బట్టర్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు। ఇంకా 1 టేబుల్ స్పూన్ చియా సీడ్స్ మరియు 1 టేబుల్ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్, ఈ రెండిట్లో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ మరియు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి। ఇంకా 1/2 టేబుల్ స్పూన్ సిన్నామన్ స్టిక్ పౌడర్, దీంట్లో కూడా మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి। ఇలా ఒకసారి మనము బ్లెండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ ని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి। అంతే, మనకి ఎంతో సింపుల్ గా ఒక 5 మినిట్స్ లో ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ప్రిపేర్ అయిపోయింది। దీని నేను ఫైనల్ గా డార్క్ చాక్లెట్ తో డెకరేట్ చేసుకుంటున్నాను। ఎంతో టేస్టీగా మరియు హెల్తీగా మన ఫిల్లింగ్ బ్రేక్ఫాస్ట్ స్మూతీ రెడీ అయిపోయింది। ఇందులో యాపిల్ కూడా ఉండటం వల్ల మనకి ఇది తీసుకోవడం వల్ల రోజంతా ఫిల్లింగ్ గా అనిపిస్తుంది। యాపిల్లో ఫైబర్ కంటెంట్ వల్ల మనకి ఎక్కువ ఆకలి వేయదు। సో ఈ బ్రేక్ఫాస్ట్ స్మూతీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోస్ ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి మరియు రిలేటివ్స్ కి షేర్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్।